హృదయ సంబంధిత వ్యాధులకు మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్న కార్డియాలజిస్ట్ డాక్టర్ రవికుమార్ రవి హార్ట్ క్లినిక్ ఏర్పాటు చేయడం హర్షణీయమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. నూతన హాస్పిటల్ ఏర్పాటు ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన మెరుగైన వైద్య చికిత్స అందించి అందరి మన్ననలు పొందాలని పేర్కొన్నారు. గౌలర్పేట మల్లదివారి స్ట్రీట్లో నూతనంగా ఏర్పాటు చేసిన రవి హార్ట్ క్లినిక్ హాస్పిటల్ను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ రవికుమార్ గుండె సంబంధిత వ్యాధులకు నాణ్యమైన వైద్య చికిత్సలను అందిస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నారని, వైద్య సేవలను విస్తృతం చేసే క్రమంలో భాగంగా గవర్నర్పేటలో రవి హార్ట్ క్లినిక్ నెలకొల్పడం హర్షణీయమన్నారు. పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ఆదరాభిమానాలు పొందాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. రవి హార్ట్ క్లినిక్ అని చెప్పిన ఈరోజు సూర్యారపేటలో ఒక చక్కటి క్లినిక్ని డాక్టర్ రవి గారు దీన్ని వాళ్ళు ప్రారంభించడం జరిగింది. ఆల్రెడీ ఆయన చాలా అనుభవం ఉన్న హార్ట్ డాక్టర్ కాబట్టి ఈ ప్రాంత ప్రజలకు కూడా దగ్గరలో ఉండే విధంగా క్లినిక్ సదుపాయాలు, అత్యవసర కేసులన్నీ కూడా చూసే విధంగా ఈ క్లినిక్ని అన్ని విధాలుగా కూడా అన్ని హంగులతో ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతమంది డాక్టర్లు ఉన్నా కానీ ఈరోజున్న పరిస్థితులు, వాతావరణంలో పేషెంట్స్కి అవసరం కాబట్టి తప్పకుండా వారందరికీ కూడా ఈ యొక్క హాస్పిటల్ క్లినిక్ ఉపయోగపడుతుందని, అదేవిధంగా వారికి ఉన్న ఎక్స్పీరియన్స్తో ఆల్రెడీ ఇప్పటికే చాలా చక్కటి పెద్ద హాస్పిటల్స్లో వారు చేస్తున్నారు. వాళ్ళు ఓన్గా ఇది పెట్టారు కాబట్టి తప్పకుండా ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క మన ఎవరైతే వస్తారో వారందరికీ కూడా మంచి జరగాలని, ముఖ్యంగా ఎవరైతే ఈ క్లినిక్ ఓపెన్ చేసిన డాక్టర్ రవి గారు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను. రవి హార్ట్ క్లినిక్ అనే ఒక నూతన హాస్పిటల్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఇది హార్ట్కి సంబంధించినటువంటి క్లినిక్ అన్నమాట. అనుభవం కలిగినటువంటి డాక్టర్ గారు, సెంటినీలో పనిచేసి వచ్చినటువంటి డాక్టర్ గారు సొంతంగా వారి నివాస గృహంలోనే ఒక క్లినిక్ని ఈరోజు ప్రారంభించుకోవడం, అది సూర్యారావుపేట ప్రాంతంలో అంటే మొక్క హాస్పిటల్స్ అన్నీ కూడా ఇక్కడే అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఒక అనుభవం కలిగినటువంటి డాక్టర్ గారు ఈరోజు రవి హార్ట్ క్లినిక్ అనే సంస్థని ప్రారంభించుకోవడం వెల్లంపల్లి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఇది శుభపరిణామం. ఎందుకంటే మారుతున్నటువంటి కాలంలో ముఖ్యంగా హార్ట్కి సంబంధించినటువంటి డిసీజెస్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. దాన్ని ప్రివెంటివ్గా ముందస్తుగా ఏ చర్యలు తీసుకోవాలి, తర్వాత ఎవరికైనా హార్ట్ సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటే వారందరూ కూడా ఈ క్లినిక్ని సంప్రదిస్తే ప్రాథమికంగా చికిత్స చేసి దానికి అనువైనటువంటి హాస్పిటల్స్కి వారందరినీ కూడా పంపడానికి ఇది దోహదపడుతుందని చెప్పని, ఈ హాస్పిటల్ వ్యవస్థలో రంగంలో ఈ క్లినిక్ ఒక మంచి అధ్యాయాన్ని ప్రారంభిస్తుందని చెప్పని, అలాగే డాక్టర్ గారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటాను. మారుతున్న కాలానికి అనుగుణంగా 40 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ డయాబెటీస్, బీపీ, హార్ట్ చెకప్ రెగ్యులర్గా చేయించుకోవాలని రవి హార్ట్ క్లినిక్ అధినేత డాక్టర్ రవికుమార్ తెలిపారు. రవి హార్ట్ క్లినిక్లో హృదయ సంబంధిత వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేయడం జరుగుతుందన్నారు. ఈ రవి హార్ట్ క్లినిక్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన పెద్దలు మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారికి, సెంటనీ గ్రూప్ ఇండస్ట్రీస్ ఎండి గారు శ్రీ మొవ్వ ఆనంద్ గారికి మరియు ఇతర పెద్దలు, నా శ్రేయోభిలాషులు, మిత్రులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఈరోజు ఈ క్లినిక్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. నేను కావచ్చు, నా టీం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే మా లక్ష్యం. సో మనందరికీ తెలుసు, గుండె జబ్బు అనేది ఒక పాండమిక్ లాంటిది. సో అది పేషెంట్నే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో ఏ ప్రాబ్లమ్స్ ఉంటే మనకి గుండె జబ్బులు దరిచేస్తే కూడా మనందరికీ చాలా అవగాహన ఉంది. ఈ సందర్భంగా ఒక 2 నిమిషాలు దాని గురించి కూడా నేను మాట్లాడదలుచుకున్నాను. సో బీపీ కావచ్చు, చక్కెర వ్యాధి, ధూమపానం, ఊబకాయం, స్ట్రెస్ లెవెల్స్, వీటి వల్ల మనకి సహజంగా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. వీటిని వీలైనంత వరకు కంట్రోల్లో ఉంచుకోవటం, ప్రతి ఒక్కరు కూడా 40 సంవత్సరాల తర్వాత తరచుగా బీపీ, షుగర్ చెక్ చేయించుకుంటూ ఈ గుండె జబ్బులు అనేది మనకి దగ్గరకు రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఒకసారి ఈ గుండె జబ్బు అనేది మన దరిచేరినప్పుడు ఏమవుతుందంటే ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ వాళ్ళల్లో ఒక రకమైన ఇబ్బంది అనేది కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఫ్రీక్వెంట్గా హెల్త్ చెకప్స్ చేయించుకుంటూ ఆనందంగా ఉండటం అనేది మన యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ఈ క్లినిక్ ప్రారంభోత్సవానికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా వ్యవహరిస్తున్నారని వైసీపీ మహిళా విభాగం నేతలు దుయ్యబట్టారు. ప్రెస్మీట్లో అద్దం ముందు ఉండి మాట్లాడిన మీకు ప్రజల ప్రాణాలంటే ఎందుకంత చులకనని ప్రశ్నించారు. ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ తీరును ఖండిస్తూ వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో రామవర్పాడు రింగ్ వద్ద నిమ్మగడ్డ రమేష్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కు ప్రజల ప్రాణాలంటే ఉద్యోగుల ప్రాణాలంటే లెక్కలేదని ప్రశ్నించారు. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రెస్మీట్లో అద్దం ముందు ఉండి మాట్లాడిన మీకు ప్రజల ప్రాణాలంటే ఎందుకంత చులకనా అని ప్రశ్నించారు. కరోనా టైంలో ఫ్రంట్ వారియర్స్గా ఉన్న ఉద్యోగులకు వ్యాక్సిన్ తప్పనిసరి అని కేంద్రం చెప్పినా పెడచెవిన పెట్టి ఎలక్షన్ పెట్టడం ఎందుకని అన్నారు. నిమ్మగడ్డ రమేష్ తన పద్ధతి మార్చుకోవాలని లేని పక్షంలో ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు వ్యవస్థల్ని ఆయన సామాజిక వర్గంలో ఉన్నటువంటి అధికారుల్ని అడ్డం పెట్టుకుని ఈరోజు రాష్ట్రంలో ఎన్నికలు పెట్టాలనే ఒక ఉద్దేశంతో కుట్రపూరితంగా అంటే ఉద్యోగులన్నా కానివ్వండి ప్రజలన్నా కానివ్వండి వీళ్ళకి ఎంత చులకనంటే నిమ్మగడ్డ రమేష్ గారిని మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ప్రజల ప్రాణాలు మీకు ముఖ్యం కాదా అని అడుగుతా ఉన్నాం, ఉద్యోగుల ప్రాణాలు మీకు ముఖ్యం కాదా అని అడుగుతా ఉన్నాం. మేము ఒకటే చెప్తాం, మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మలాగా ఆడుకుంటున్న నిమ్మగడ్డ రమేష్ గారు మీ ప్రాణాలు మాత్రమే ముఖ్యమా? మీరు మాత్రం పెద్ద అద్దం పెట్టుకుని ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు, మరి ప్రజలతో ప్రజల ప్రాణాలతో ఉద్యోగుల ప్రాణాలతో ఆడుకుంటా ఉన్నారు. మీరు మీరు నిజంగా ఇంత నీచమైనటువంటి పనులు చేస్తున్నారంటే దాని వెనకున్నది చంద్రబాబు నాయుడు అండ్ బ్యాచ్. అంటే మీ రాష్ట్రంలో ఉద్యోగులతో పాటు ఉద్యోగుల ప్రాణాలు మాత్రమే, ఫ్రంట్ వారియర్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగులు, మరి ఉద్యోగ సంఘాలకి భద్రత లేదు. ఈరోజు కరోనా టైంలో వాళ్ళు విధులకు కూడా సరిగ్గా హాజరవ్వట్లేదు. వాళ్ళకి వ్యాక్సినేషన్ తప్పనిసరి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తే కూడా దాన్ని కూడా మీరు పెడచెవిన పెట్టారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ప్రజల ప్రాణాలతో చలగాటాలాడొద్దు నిమ్మగడ్డ రమేష్ గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో విజయవాడ తూర్పు నియోజకవర్గం అభివృద్దిలో దూసుకుపోతోందని తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని 17 డివిజన్ తారకరామానగర్ కృష్ణలంక ప్రాంతంలో 15 లక్షల రూపాయల విలువగల మంచినీటి పైప్లైన్ పనులను కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ పార్టీ పిలుపు మేరకు ఇటీవల చేపట్టిన ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు పాదయాత్ర సమయంలో ప్రజలు నా దృష్టికి డివిజన్ సమస్యలు తీసుకురావడం జరిగిందని వెంటనే సంబంధిత మంత్రివర్యులు అధికారులతో చర్చించి 15 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించడం జరిగిందని, ఇవే కాకుండా ఆ డివిజన్లో ప్రధాన సమస్యలు ఇతర సమస్యలకు కూడా వీలైనంత త్వరగా నిధులు మంజూరు చేయించి పనులు మొదలు పెడతామని హామీ ఇచ్చారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వారు ఓడిపోయిన నియోజకవర్గంలో అభివృద్ధి గురించి పట్టించుకునేవారు కాదని, కానీ నేడు జగన్మోహన్ రెడ్డి నాకు ఓట్లు వెయ్యకపోయినా పర్లేదు, అందరికీ సమాన దృష్టితో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలవ్వాలని కృతనిశ్చయంతో చెప్పారని, అందుకే నేడు తూర్పు నియోజకవర్గంలో అడిగిన ప్రతి పనికి నిధులు మంజూరు చేస్తూ సహకరిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే దాదాపు 100 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేసి పనులు కూడా మొదలు పెట్టడం జరిగిందని, వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని అన్నారు. కులమత పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు, ఇతర సంక్షేమ పథకాలు మీ గడప వద్దకే వస్తున్నాయని, డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థులు కూడా ఎన్నికలు లేకపోయినా సరే నిత్యం ప్రజల్లో ఉంటూ సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా వారికి అండగా నిలుస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ వెంకట సత్యం, 17వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి తంగిరాల రామిరెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈరోజు 17వ డివిజన్లో ఏదైతే వాటర్ ట్యాప్స్ కోసం నీటి సరఫరా, ఇంటింటికి మంచినీటి సరఫరా 2 నెలల క్రితం మా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తంగిరాల రామిరెడ్డి గారు కానివ్వండి, మా స్థానిక నాయకులు అందరూ గారు శంకుస్థాపన చేసి కేవలం 2 నెలల్లో ఈరోజు ఈ ప్రాంతంలో, కట్ట ప్రాంతంలో గతంలో ఎన్నోసార్లు
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో గానే ఉండి అంతకు ముందు గానే ఉండి ఎన్నో సార్లు అర్జీలు పెట్టుకున్నా వినతులు పెట్టుకున్నా గత 5 సంవత్సరాలు స్థానికంగా మా పార్టీ కార్పొరేటర్ ఉన్న ఎన్నో పోరాటాలు మున్సిపల్ కార్యాలయంలో చేసిన పట్టించుకోలేదు గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ రోజు ఏ నమ్మకంతో అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం మా జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చారో ఇక్కడ ఉన్న స్థానిక ప్రజానికానికి మా పార్టీ మీద ఉన్న నమ్మకంతో స్థానికంగా డివిజన్ అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి తంగిరాల రామరెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో ఒక సహకారంతో దాదాపుగా 13 లక్షలు నీటి సరఫరాకి సంబంధించి ఈరోజు గత 2 నెలల క్రితం మేము శంకుస్థాపన చేస్తాం ఈరోజు దాదాపుగా 50 ట్యాపులు ఈరోజు మంచినీటి సరఫరా ఏర్పాటు చేసుకోవటం కోసం 50 ట్యాపులు ఈరోజు ప్రారంభిస్తాం జరిగిందని చెప్పి సందర్భంగా చెప్తున్నా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అన్న ఈరోజు పేద ప్రజల పార్టీ ఈరోజు ప్రజానికం కోసం ప్రజానికం ఒక సంక్షేమ కోసం వాళ్ళ ఒక అభివృద్ధి కోసం నిరంతరం ఎన్న పార్టీ ఆలోచిస్తుందంటే అది కేవలం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పని మేము గుండెల మీద చేయేసుకుని చెప్పడానికి ఈరోజు నిదర్శనం ఈరోజు ఈ కార్యక్రమం చెప్పి సందర్భంగా చెప్పుతున్నాం గతంలో ఈ ప్రాంతంలో మేము పాదయాత్ర చేసినప్పుడు కానివ్వండి లేకపోతే ఈ ప్రాంతంలో తిరిగినప్పుడు కానివ్వండి ఇక ప్రజల్లో చెప్తూ ఉండేవారు బాబు మాకు మంచినీరు సరఫరా చాలా ఇబ్బందులుగా ఉండే మాకు మంచినీళ్ళు చాలా ఇబ్బందిగా ఉండే అని చెప్పండి మా ఇన్ఛార్జ్ అయినటువంటి దేవినేని అవినాష్ గారు ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి రాణిగారి తోట తారక రామంలో ఎన్నో రోజుల నుంచి మంచినీటికి ఇబ్బందులు పడుతున్నారు కానీ కృష్ణానదిలో గర్భములు ఉన్నటువంటి ఈ తారక రామంకి నీరు కృష్ణానది పక్కనున్నా కూడా తాగటానికి నీళ్లు రాక గతంలో ఈ ఏరియా ఉన్నటువంటి శాసనసభ్యులు మా కార్పొరేటర్ గెలిచినా కూడా వైఎస్ఆర్ పార్టీ వీళ్ళకి ఎక్కడైతే పేరు వస్తుందని గద్దె రామారావు గారు ఈ ఏరియాకు మంచినీటి చేయకుండా చేసిన ఘనత గద్దె రామారావు గారిది అలానే ఈ తారక రామానగర్ రాణిగా తోట ప్రజల మీద ఎంత అక్కస్సంటే గద్దె రామారావు గారికి ఈ ఏరియాలో పన్నులు మారకుండా పన్నులు వేయకుండా బజర్ జోన్ అని పెట్టి గద్దె రామారావు వీళ్ళందరినీ కూడా మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయితే తీసేయాలనే ఉద్దేశంతో ఇవాటికి కూడా రాణిగారి తోట తారక రామారావుకు పన్నులు వేయకుండా చేసిన ఘనత ఎవరిదని ఉందంటే అది గద్దె రామారావు. అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బాలికలు రక్షణ చట్టాలు అనే అంశంపై విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చైల్డ్ లైన్ జిల్లా బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు ప్రత్యేకంగా సినీ గీతాలకు వేసిన నృత్యాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో బాలికలు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. మొత్తం వీణ పడాలి, మీ చెల్లి కోసం రోజైన నీళ్ళబడాలి. నేను పాడేది పాటని కదు చిన్నారి మాటలే, ఇవి కన్నులు కల్లార తడి కాపాడేదెవరు? మరి అమ్మాయిల వాకిళ్లలోనే సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారేనే పడి. మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే అంకల్ నా చెయ్యి పట్టి మీద మీద పడితే ఏమని చెప్పను? నేను ఎవరికి చెప్పను? నేను మీరే మీరే నేర్పించారు పెద్దోళ్ళు తెగులు అని ఎంత మమ్మీ పుట్టించాడు డాడీ నన్ను అసలు వినాలనుకున్న నేను చిన్న మామ కథలు ఆడపిల్ల బాధలన్నీ చెప్పుకునే బదలు పుట్టగానే చంపేస్తుంటే తప్పుతుంటే పుసలు చిన్న బట్టలు నేర్చుకుంటే చంపేయాలా? ఇంకెన్ని రోజు దాచుకున్న ప్రాణం ఇలా నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళలా? న్యూస్ పేపర్ మెన్ స్టోరీ అయిపోయా? రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఏర్పాటుకు నోటిఫికేషన్ ను సీఎం జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్టు హ్యూమన్ రైట్స్ కన్జర్వేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు ఎస్వి రమణయ్య వెల్లడించారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా నిలిచి ప్రజా సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు. సంస్థ బలోపేతంలో భాగంగా నూతన సభ్యుల ఎన్నిక ప్రక్రియ నిర్వహించినట్లు తెలియజేశారు. హ్యూమన్ రైట్స్ కన్జర్వేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విజయవాడ శాఖ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని హోటల్ ఐలాపురంలో ఆదివారం జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం జరిగిన ప్రెస్ మీట్లో సంస్థ జాతీయ అధ్యక్షులు రమణయ్య, జిల్లా చైర్పర్సన్ మహమ్మద్ ఇమ్రాన్ మీడియాతో మాట్లాడారు. జాతీయ మానవ హక్కుల సంఘానికి అనుబంధంగా పనిచేస్తున్న మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఇప్పటికే 4 రాష్ట్రాల్లో 32 జిల్లాల్లో సేవలందిస్తూ అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తుందన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా కృషి చేస్తున్నామన్నారు.
2018 13 మందితో ప్రారంభమైన మానవ హక్కుల పరిరక్షణ సంస్థ 600 మంది సభ్యులతో కొనసాగుతుందన్నారు. గ్రామీణ భారతంలో పర్యటిస్తూ స్థానిక సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కృష్ణా జిల్లా నూతన సభ్యుల ఎన్నిక ప్రక్రియ జరిగిందని మీడియాకు వెల్లడించారు. మానవ హక్కుల పరిరక్షణ సంస్థ, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఫర్ ఉమెన్ తో టైఅప్ అయి ప్రభుత్వ ఆర్డర్ల ప్రకారం నడుస్తున్న ఏకైక సంస్థ అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాలో ఎక్కడ కూడా ఎప్పుడు ఎలాంటి విషయాల్లోనూ ప్రభుత్వానికి వ్యతిరేకమైన విధానాలు ఉండవు. మా విధి విధానాలే ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తీసుకెళ్ళి సాల్వ్ చేయడం, పరిశీలించి ఎక్కడైనా సమస్య ఏర్పడితే మా వంతుగా మేము ఎలాంటి లాభాపేక్ష ఆశించకుండా, ఎలాంటి అధికారానికి మేము లొంగక ప్రజల సమస్యలను తీసుకొని ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లడం, వాళ్ళకి సాల్వ్ చేసేసి ముందుకు నడచడమే. మా సంస్థ 13 మందితో 6/9/2018 ఓపెన్ అయింది. ఒక జిల్లాలోనే మొదలుపెట్టాము మేము. ఈరోజుటికి 600 మంది సభ్యులతో ఏకధాటిగా అనేక కార్యక్రమాలు చేస్తూ, కరోనా పీరియడ్లో కానీ మామూలుగా సోషల్ సర్వీసెస్లో కానీ సోషల్ జస్టిసెస్లో కానీ విలేజెస్కు సంబంధించినటువంటి సమస్యలను టేకప్ చేసుకొని ముందుకు నడుస్తూ పోతున్నది. మాది వెబ్సైట్ కలిగి ఉంది, బ్యాంక్ అకౌంట్ ఉంది, ఆడిటింగ్ ఉంది, ప్రతి సంవత్సరం ఆడిటింగ్ చేయిస్తున్నాము. గవర్నమెంట్ దగ్గర కూడా మన కార్యక్రమాన్ని మేము విజయవాడలో కూడా కృష్ణా జిల్లాలో మొత్తానికి దీన్ని విస్తరిద్దామని చెప్పి ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నా కానీ మేము వాడి దాకా చేరుదామని చెప్పి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మొత్తమే కాకుండా కర్ణాటక, తమిళనాడు, వారు తెలంగాణలో కూడా ఉంది కాబట్టి ఇది చాలా స్ట్రాంగ్ సంస్థ కాబట్టి దీన్ని మేము సహకరిస్తున్నాం. దీనికి మేము అందరి సహకారం కూడా కావాలి. ఈ హ్యూమన్ రైట్స్ అనేటువంటిది ప్రతి చోట చాలా ఇదిగా జరుగుతున్నాయి. ఇప్పుడు దాని యొక్క దీన్ని మేము దీన్ని ముందుకు తీసుకెళ్తాం గ్యారంటీగా. వారు దీన్ని చాలా ఇదిగా తీసుకెళ్ళి మేము అందరికీ అందరి దాకా చేస్తామని చెప్పి కోరుకుంటూ. కోస్తా ఆంధ్ర పద్మశాలి సంఘం అనుబంధ ప్రతినిధుల సమావేశం స్థానిక ఎంబీవీకే భవనంలో అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పద్మశాలి సంఘం కార్పొరేషన్ చైర్మన్ జింకా విజయలక్ష్మి మాట్లాడుతూ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి బీసీలకు పెద్దపీట వేశారని కొనియాడారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా 139 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించారని ఆమె తెలిపారు. పద్మశాలిలు అన్ని రంగాల్లో ముందుండాలని, దానికి తన వంతు కృషి చేస్తానని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా పద్మశాలిల అధ్యక్షులు శ్రీధర్ కుమార్, కోస్తా జిల్లాల పద్మశాలి అధ్యక్షులు జీవి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు వానపల్లి త్రిమూర్తులు, కొల్లు మాణిక్యాలరావు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోస్తా ఆంధ్ర పద్మశాలి సంఘం ప్రమాణ స్వీకార మహోత్సవం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వారు ఇంకా పద్మశాలి కులానికి అభివృద్ధి పదాన ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పేసి నేను సవినయంగా వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ ప్రపంచంలో జరగని విధంగా కూడా 56 కార్పొరేషన్లను ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నిర్మించి దానికి సంబంధించిన ఏ కులానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఆ కుల కార్పొరేషన్ ఇస్తూ వారి యొక్క అభివృద్ధి బాటను ముందుకు పయనించమని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రి గారు మాకు ఈరోజు మాకు ఈ డ్యూటీని అప్పచెప్పడం జరిగింది. ఈ బాధ్యతలను కంపల్సరీగా ఖచ్చితంగా ప్రతి ఒక్క పద్మశాలి కులస్థుడికి కూడా గవర్నమెంట్ ఫలాలను అందించే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాము. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి మా కులానికి సంబంధించినటువంటి ఈ అత్యధికంగా ఎక్కడైతే సగటున కింద పడి వెనుకబడి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకుపోవడం కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాము. అలాగే ఈ యొక్క సంఘ నిర్మాణం కోసము ఈరోజు ఇక్కడ పెద్దలంతా
అందరూ వచ్చినందుకు ఈ సంఘం ముందు ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పేసి కూడా వారి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ, వారు ఈ 100 సంవత్సరాలైనటువంటి అఖిల భారత పద్మశాలయ సంఘం యొక్క సెంటనరీ సెలబ్రేషన్స్లో ఏ బాధ్యతను ఇచ్చినా కూడా నేను ఫుల్ఫిల్ చేస్తానని చెప్పేసి, సంఘ నిర్మాణం కోసం సంఘ అభివృద్ధి కోసము నా శాయశక్తిగా ప్రయత్నం చేస్తానని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. గత 5 ఏళ్ళ మనం ఏదైతే సంఘము మనలో పని లేకుండా జరిగింది, అది ఈరోజు మనకు కొద్దిగా మళ్ళా ప్రాణం వచ్చినట్టు ఆ సంఘంలో మొదలైంది ఈరోజు. కాబట్టి మీరు శ్రద్ధ తీసుకొని జిల్లా జిల్లాల గ్రామ స్థాయిలో పోయి మన సంఘము మన అఖిల భారతతో ఉన్న సంఘాలన్నీ ప్రజాస్వామ్య పద్ధతితోనే ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి మనము ఇట్లా స్వయంభూ కావు. మనము నేను ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుని, నేను ఫలానా అధ్యక్షుని అంటే కాదు, ఇది స్వయంభూ కాదు, ఇది ప్రజాస్వామ్య పద్ధతితో ఎన్నికలు జరిగేటి సంఘం ఇది. దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది, 100 సంవత్సరాలు మాకు కాబోతుంది ఇప్పుడు వచ్చే జూన్ నెల. దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 14849 కేసులు పాజిటివ్గా తేలాయి. మరో 155 మంది కోవిడ్ బారిన పడి మరణించారు. కాగా రికవరీ రేటు 96.83% పెరిగింది. భారత్లో గత 24 గంటల్లో 7,81,752 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 14849 కేసులు పాజిటివ్గా తేలినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. శనివారం వెల్లడించిన వివరాలతో పోలిస్తే నేడు రోజువారీ కేసుల సంఖ్య 4% పెరగడం గమనార్హం. ఇక మొత్తం కేసుల సంఖ్య 1,06,54,533 చేరింది. కొత్తగా 15,948 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,03,16,786 చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 96.83% పెరిగింది. ఇక మరణాల విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో 155 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుండి దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,53,339 చేరింది. ప్రస్తుతం మరణాల రేటు 1.44% కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 184,408 తగ్గింది. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి.